ఎటు చూసినా పచ్చదనంతో కప్పబడి ఉన్నటువంటి ఈ ప్రాంతం గుంటూరు విజయవాడ నగరాల మధ్య మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామివారి కొండ దిగువన దాదాపు 50 ఎకరాల్లో ఈ ప్రాంత ప్రజానీకంతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి యాత్రికులు ప్రజానీకానికి ఆనందం ఆరోగ్యాన్ని కల్పించడానికి రాష్ట్ర ఫారెస్ట్ అధికారులు ఓ వినూత్నమైనటువంటి ప్రాజెక్టును ఇక్కడ ఏర్పాటు చేశారు. అదే ఎకో పార్కు. ఉదయం సాయంత్రం చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు వివిధ రకాలైనటువంటి వాకింగు యోగా అదేవిధంగా జాగింగ్ చేస్తూ కాలం గడుపుతున్నారు. ఒక్కసారి ఇక్కడికి వస్తే చాలు తిరిగి ఇక్కడ రావాలి అనిపించేటువంటి ప్రత్యేకమైన ఓ ఆకర్షణ శక్తి కూడా ఉందంటున్నారు వాకర్సు. మంగళగిరి ఎకో పార్కులో అందరినీ ఆకర్షించే ఓ వినూత్నమైనటువంటి రాశి వనాన్ని అధికారులు నిర్మించారు. ఒకే ప్రాంతంలో జన్మ నక్షత్రాలు పేరు మీద నవగ్రహాలు అదేవిధంగా రాశి ఫలాల పేరుతో మొక్కల పెంపకాన్ని సూపర్లు ఎంతగానో కొట్టుకుంటుంది. ఒకేసాట ఈ 3 రకాలైనటువంటి మొక్కల పెంపకం మంగళగిరి ప్రాంతంకే ప్రత్యేకం అంటున్నారు అధికారులు. మనిషి యొక్క జీవితం మీద ఈ రాశుల ప్రభావం ఎక్కువగా ఉంటుందనేటువంటిది జ్యోతిష్యం చెప్తూ ఉంది. ఏ మొక్క పెంచితే ఏ రాశి వారికి బాగా ప్రయోజనం ఉంటుందనే దానిపై ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ దృష్టి సారించారు. మనిషి యొక్క జీవితంలో నక్షత్రాల ప్రభావము రాశుల ప్రభావం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మానసిక ఆందోళన గురవుతున్నటువంటి వారు ఎవరైనా సరే కొద్దిసేపు ఈ యొక్క చెట్ల కింద గడిపితే మానసిక ప్రశాంతత ఏర్పడుతుందంటున్నారు మంగళగిరిలోని ప్రముఖ పురోహితులు శ్రీరంగ వరదాచార్యులు నానిగారు. ఎకో పార్కులో ఒకే చోట ఇలాంటి విభిన్నమైనటువంటి రీతిలో మొక్కల పెంపకం ఈ మంగళగిరి వాసుల యొక్క అదృష్టంగా భావించాలని ఆయన సందర్భంగా అంటున్నారు. మోక్షకారక అన్నాడు జ్యోతిష్యంలో. ఇలా ఈకో పార్క్లో నేను అక్కడ సందర్శన చేశాను. ఒకసారి 9 వృక్షాలు ఉన్నాయి. పొద్దున్నే 6 గంటల నుంచి అంటే సూర్యోదయాతు 8 గడియలు అంటే 8:24 గడియ అంటే 24 నిమిషాలు ఆ సమయంలో కనుక అక్కడ కూర్చొని ఆ వృక్షం ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి గాలిని కనుక మనం పీలిస్తే మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 54 నరాలు ఈ 54 నరాలు దేనికి ప్రమాణం? పూర్వకాలం మనం చెప్పేవాళ్ళు ఈ అని. ఈ అక్షరాలు పలికినప్పుడు ఆ నేక్షరం పలికినప్పుడు ఆ నరం యాక్టివేట్ అవుతుంది. అట్లా మనం కనుక ఆ చెట్ల దగ్గర కూర్చొని ఆ చెట్ల దగ్గర ఆ గాలిని కనుక స్వీకరిస్తే ఈ మంచి ఫలితాలు కలుగుతాయని చాలా గొప్ప వృక్షాలన్నీ జాతి వృక్షాలు ఔషధ వృక్షాలు అవన్నీ కూడా నవగ్రహాలు చాలా బాగా పనిచేస్తుంది. నవగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు నవగ్రహ దోషం అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. 3 గ్రహాలు బలహీనంగా ఉంటాయి. ఆ ప్రదక్షిణాలు అవి చేసుకుంటే చాలా మంచిది. ఆ వృక్షాలు ఈకో పార్క్లో ఉండడం చాలా మంగళగిరి జనులు చేసుకున్నటువంటి పుణ్యము చాలా మహాభాగ్యము. ఒక 3 నక్షత్రాలకి వెళ్ళే ఉండే నేను పరిశీలన చేశాను. అట్లా ఉండవనే చాలా గొప్ప. అలాగే ఆ ప్రాంతంలో తిరిగితే చాలండి నవగ్రహాల యొక్క శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మనిషి మానసిక ఉల్లాసంతో జీవనాన్ని గడుపుతాడని ప్రమాణం. కాదీర మంగారకాయ, కాదీరం అంటే చండ్రపుల్ల, ఆ చండ్ర వృక్షం కుజుడికి సంబంధించి యాక్సిడెంట్లు అప్పులు బాధలు రోగాలు మాట్లాడితే 2 సంవత్సరాలకు ఒకసారి శస్త్రచికిత్సలు జరగడం వీటన్నిటికి కారకుడు ఎవడయ్యా అంటే కుజుడు. ఆ కుజుడికి ఇష్టమైనటువంటి వృక్షం ఏంటయ్యా అంటే కాదీరం. కాదీరం అంటే కాదీర మంగారకాయ చెండ్ర చెట్టు.
ఆ చంద్ర వృక్షానికి ప్రదక్షిణం చేసి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేస్తే ఆ దోషాలు పోతాయండు. ఆయనకి ఇష్టమైనటువంటి వృక్షం అపామార్గం అంటే ఉత్తరేణి పుల్ల. ఈ బుధుడు జాతచక్రంలో బలహీనంగా ఉంటే వ్యాపారంలో నష్టాలు రావడం, నమ్మక ద్రోహం జరగడం, భాగస్వాముల వల్ల ఇబ్బంది కలగడం, లెక్కలు గుర్తుండకపోవడం, ఇటువంటివన్నీ జరుగుతాయి. అప్పుడు ఆ బుధుడు బలం కలగాలి అంటే ఉత్తరేణి వృక్షానికి ప్రదక్షిణం చేసి ఆ ఉత్తరేణితో పళ్ళు తోగితే ఆ దోషం పోతుందని శాస్త్రం. ఇక 4-5 గ్రహం వచ్చాడు కల్లా గురుడు. అశ్వత్థకం బృహస్పతయే అంటే రావి చెట్టు. ఈ గురుడు వచ్చాడు కల్లా ధనానికి కారకుడు, ఇంటికి కారకుడు, వాహనానికి కారకుడు, సంతానానికి కారకుడు, ఐశ్వర్యానికి కారకుడు. అటువంటి గురుడికి సంబంధించినటువంటి గురు బలం చేకూరడానికి మనకి ఋషులు ముళ్ళు వీళ్ళందరూ కలిసి అశ్వత్థం రావి వృక్షాన్ని గురుడికి పెట్టారు. ఆ రావి వృక్ష ప్రదక్షిణ చేయడం వల్ల ఏలినాడు శని దోషాలు, శని యొక్క కంటక శని దోషాలు ఇవన్నీ తొలగుతాయని శాస్త్రం. గురు బలం చేకూరుతుందని ప్రమాణం. అలాగే ఔదుంబరగం శుక్రాయ, ఔదుంబరం అంటే మేడి చెట్టు, అది శుక్రుడికి ఇష్టం. ఈ జాతక చక్రంలో శుక్రుడు బలంగా లేకపోయినా, శుక్ర రాహులు కలిసినా, శుక్ర శనులు కలిసినా, శుక్ర కుచుడు కలిసినా వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి. అంటే దానికి అధిపతి ఎవరయ్యా అంటే శని జమిచెట్టుకి. అలాగే శమి అంటే సంస్కృతంలో శం అంటే ఐశ్వర్యం అని అర్థం. గ్రహాలన్నింటిలోకి మంచి గ్రహం ఎవరయ్యా అంటే శని, నెమ్మదిగా చరహ అంటే నడిచేవాడు అని అర్థం. ఆయనకి ఇష్టమైనటువంటిది జమ్మి వృక్షం. ఆ జమ్మి వృక్షం మీద మీ అందరికీ తెలుసు, దసరా రోజు విజయదశమి పండుగ రోజు అర్జునుడు ఆయుధాలు పెట్టాడని చెప్పారని ఆ వృక్షానికి పూజ చేస్తే ఆ సంవత్సరం మొత్తం కూడా ఐశ్వర్యం ధనము ఇవన్నీ చేకూరుతాయని బీరువాలో పెట్టుకోవడం జరుగుతుంది జమ్మి. ఆ జమ్మి వృక్షానికి అంత ఫలితం ఉందండి. ఆ జమ్మి వృక్షం యొక్క వృక్షానికి ప్రదక్షిణం చేస్తే సంతోషాలు తొలగి ధనవ్యయము, చిరాకులు, మనశ్శాంతి లేకపోవడం, ప్రతికూల వాతావరణం, వ్యతిరేకతలు, కార్యాటంకాలు, అపవాదులు, ఆందోళన, అకాల భోజనం ఇవన్నీ తొలగిపోతాయని శాస్త్రం. అలాగే 8వ గ్రహం రాహు. ఈయనకి ఇష్టమైంది గరిక. ఈ రెండు ఛాయాగ్రహాలు కాబట్టి వీడికి వృక్షం ఏంటంటే గరిక, దర్భ, కేతుకు. ఈయనకి ఇష్టమైంది కుశ అంటే దర్భ వృక్షం, దర్భ చెట్టు. ఆ దర్భలతో హోమాలు చేయటం, దర్భ చాలా పవిత్రమైందండి. అందుకనే కేతువుని మోక్షకారక అన్నాడు జ్యోతిష్యంలో.